గర్భంలో నాది. 14 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ శవాల మీద శవాలు పడుతూ ఉండేవి. వాడెవడు ఉపేంద్రట, కాశీనాథట, కుమార్ గోవిందట, వీళ్ళందరూ వచ్చి పిల్లల పిక్చర్లు తీసేవాళ్ళు. ఆ పిక్చర్లు కాపలాగాయాలా లేక శవాలు కాపలాగాయాలా ఏది తెలిసేది కాదు. ఇంకా కొంతకాలం అక్కడే ఉండుంటే ఆ చిత్రాలతో పాటు నా ఊపిరి కూడా పోయి ఉండేది. ఎవరెవరి చేత రికమెండ్ చేసుకుని ఈ ఊరికి వస్తే ఇక్కడ కూడా అంతే, శవాల మీద శవాలు పడిపోతున్నాయి. అసలు ఎవరికి కావాలి ఈ ఉద్యోగం? ఇంకా 2 ఏళ్ల తర్వాత నేను రిటైర్డ్ అయితే శవాలన్నీ కలిసి నాకు సన్మానం చేసే పరిస్థితి వస్తుంది. అనిపించట్లేదా? పనికి పనులోడా? ఎక్కడికి వెళ్తున్నావు రా? అక్కడ షూటింగ్ జరుగుతుంది సార్. షూటింగ్? ఏం షూటింగ్ సార్? చంద్రముఖి అని సార్. చంద్రముఖి అంటే దయ్యం కదా సార్? అదే సార్. రారా సరసకు, రారా రారా. ఈ దెయ్యాలు ఎందుకో పని కట్టుకుని మన వెంటే పడుతున్నాయి. అయ్యో ఏం కర్మ ఇది. రే, కాలేజీకి వెళ్ళి చదివి జీవితంలో ఏదన్నా సాధించాలనుకోవాలి కానీ ఇలా రోడ్ల మీద పడి షూటింగ్ చూడటానికి వెళ్తావా? పోరా. నేను చదువుకుంటున్నదే డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్సు. ఎలవయ్యా వెళ్ళు, వచ్చాడు క్లాస్ పీకడానికి. అలాంటి కోర్సు ఒకటి ఉందటయ్యా. నాకు తెలిసినంత రేస్ కోర్సే. అందుకే రేస్ కోర్స్ కు వెళ్ళి వెళ్ళి నీకు గుర్రం పలుకులు వచ్చాయి. ఎక్కుమండి. పోలీసు ఉద్యోగంలో చేరనాన్న అంటే మా నాన్న తూ అని ఉమ్మేసి పోలీసులో చేరి దేశ సేవ చేయాలని నన్ను పంపించాడు. ఎక్కడికి వెళ్తున్నావు రా? నీ కూతురు వెయిట్ చేస్తుంది, సైట్ కొట్టడానికి వెళ్తున్నాను. ఇంకా నయ్యో, నాకు ఆ దేవుడు ఆడపిల్లలు ఇవ్వలేదు. ఇచ్చుంటే వీళ్ళందరినీ అల్లుళ్ళు అని పిలవాల్సి వచ్చేది. నా సర్వీస్ లో ఎంతో మంది చావులు చూశాను, కానీ నీ చావును చూసే భాగ్యం నాకు ఇంకా కలగలేదేంట్రా. ఎలా చచ్చిందో చూడరా. పనికి మాల వాళ్ళారా, మజా చేయడానికి ఇక్కడికే రావాలంట్రా? గాంధీజీ దేశసేవ చేయడానికి దండియాత్రకి వెళ్ళినట్టు గుంపులు గుంపులుగా వచ్చారు కదరా. దరిద్రపు కొట్టి వెదల్లారా. రే, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి హైదరాబాద్ లో ఇంకెక్కడా మీకు చోటు దొరకలేదట్రా. ఇక్కడికి వచ్చి ఎందుకు తగలంటారా? తన ప్రాణం వదలటానికి నా ఏరియానే కావాల్సి వచ్చిందా? బేవర్సెద వల్లారా, సునామీ వచ్చి ఎవరెవరో కొట్టుకుపోయారు, మీరు మాత్రం ఇంకా అలాగే ఉన్నారేట్రా. పనికి మాల ఎదవల్లారా సార్? నాకు డౌట్. చెప్పు. మీ దృష్టిలో ఎవరు మంచి వాళ్ళు కారా? ఈ అమ్మాయి ఇలా చనిపోవడానికి కారణం ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎలా, నోరు చూపి చెప్పండి. రాత్రి నేను ఎంత చెప్పినా వినకుండా చెట్టుకి బొమ్మ కడతానని బెట్టు కట్టి వెళ్ళిన దివ్య మళ్ళీ తిరిగి రాలేదు సార్. బెట్సా? తను చావటానికి బెడ్స్ కూడా కట్టారా? అవును సార్. ఊరికే మాట్లాడుకుంటూ ఉన్నాం, చంద్రముఖి అనే దయ్యం ఉంది, ఆ దయ్యం అనేది నిజమేనని ఊరికి అనుకుంటూ ఉన్నాం. దాన్ని తను అబద్ధమని తను ప్రూవ్ చేయడానికి వెళ్ళింది సార్. మేము కాసేపు ఏడిపిద్దామని ఊరుకున్నాం సార్. వెళ్ళి చూసేసరికి ఇలా జరిగింది సార్. మీలో ఎవరో ఒకరు ప్లాన్ చేసి మర్డర్ చేశారు. మా ఫ్రెండ్ని మేమే హత్య చేస్తామని చెప్పండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఆ పైన ఉంది మీకు పెద్దమ్మ గుడి ముందు బలి. నిద్రపోవా, ఎప్పుడు నిద్రపోతామేట్రా. వీళ్ళందరినీ తీసుకుని స్టేషన్ ఉన్నాడు. అంబులెన్స్ వచ్చే వరకు ఈ బాడీని జాగ్రత్తగా చూసుకో. అర్థమైందా? Yes, sir. Yes, sir.